హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈ వీడియోలో మనం మైసూర్ బోండాని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మైసూర్ బజ్జీ అనేది ఫ్లఫీగా రావాలి, టేస్టీగా ఉండాలి, మైదా పిండిని ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. దానికంటే ముందుగా మీరు ఓజు కుకింగ్ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచకపోతే కనుక ఆల్లో ఉండేటి చూడండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దీనిలోనికి ఒక కప్పు గోధుమ పిండిని, ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు కప్పులకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేయాలండి. ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను వాము, ఒక స్పూను జీలకర్ర, వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రెండు కప్పుల పెరుగుని యాడ్ చేయాలండి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు, అలాని మరీ తీయగా ఉండకూడదు. అలా ఉన్న పెరుగును తీసుకుని మనం రెండు కప్పుల పెరుగు వరకు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం వాటర్ పడుతుందండి మనకి ఈ పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత. ఇలా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పిండిని కొంచెం గట్టిగానే ఉంటుంది, ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలన్నమాట. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట అంటే పావు గంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మూత ఓపెన్ చేస్తే పిండి మొత్తం కూడా చక్కగా నాని మనకి బోండాల కన్సిస్టెన్సీకి ఎలా కావాలంటే అలా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు వాటర్ ఇంకా అవసరం ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు కలుపుకోవచ్చు. నేనైతే ఇంకా ఏం వాటర్ని కూడా యాడ్ చేయట్లేదండి. ఈ విధంగా మనం ట్రై చేస్తే బోండాలు ఎలా వేస్తామో అలా ఒకసారి ట్రై చేస్తే కనుక మనకి కన్సిస్టెన్సీ అనేది పిండిది తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం బోండాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలండి. ఇలా మనం తీసుకున్న బాండీ సైజుని బట్టి మనం ఎన్ని బోండాలు అయితే యాడ్ చేయగలమో అన్ని బోండాలని యాడ్ చేసిన తర్వాత మనం అసలు కదపవలసిన అవసరం కూడా లేదండి. ఒకవైపు వేగిపోయిన తర్వాత వాటంతట అవే తిరిగిపోతూ ఉంటాయండి. మనం తీసుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే కనుక పిండిది మనకి ఈ విధంగా బోండాలు అనేవి ప్రిపేర్ అవుతాయండి. చూశారు కదా వీడియో క్లిప్పింగ్లో, ఈ విధంగా వేగిపోయిన బోండాలని మనం టమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, నువ్వుల చట్నీ కానీ, ఏ చట్నీ అయినా సరే చక్కగా ఇష్టంగా తినొచ్చండి. ఎందుకంటే మనం మైదా పిండి క్వాంటిటీని చాలా తక్కువగానే తీసుకున్నాం కాబట్టి గోధుమ పిండి వల్ల మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఇంటిల్లిపాది శుభ్రంగా తినొచ్చండి. మనకి హోటల్లో తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్తో మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో క్లిప్పింగ్లో చూసినట్లయితే మనకి ఈ బోండాలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చాయో మీకే తెలుస్తుందండి. చూసారు కదా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్న మైసూర్ బోండాలు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్తో మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఇంటిల్లిపాది తినొచ్చు అన్నమాట. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసిన ఈ బోండాలని నేను ఈరోజు పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మనం బోండాని ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి మీకు. చూసారు కదా లోపల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ శుద్ధలాగా లేకుండా చక్కగా ఉడికిపోయి ఫ్లఫీగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఓజు కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.